హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి శ్రావస్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ ఏంటంటే, వినాయక చవితి కదా, వినాయక చవితికి పండగకి మనకు కావాల్సిన వస్తువులన్నీ షాపింగ్ చేయడం, ఫ్రూట్స్, ఇంకా వినాయక బొమ్మ అన్నీ కొనుక్కోవాలి కదా, దానికి ఇంకా వినాయకుడు పూజ చేయడానికి పత్రి కావాలి కదా, అది మనం డైరెక్ట్గా చెట్ల నుంచి సేకరిద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఫుల్ వాచ్ చేయండి, స్కిప్ చేయవాకండి, ఇంకా బెల్ ఐకాన్ మీద ఆల్ అని ప్రెస్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నేనైతే మట్టి వినాయకుడిని కొనుక్కున్నాను, కలర్స్ లేకుండా, వాతావరణానికి ఎటువంటి ఇబ్బంది కాలుష్యం లేకుండా చక్కగా మట్టి వినాయకుడిని మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం పూజ చేస్తాము. నేను అలాగే చిన్నది మట్టి విగ్రహం కొనుక్కొచ్చుకున్నాను ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. నేనైతే ఇలా ఫ్రూట్స్ అవన్నీ తీసుకున్నాను, అన్ని ఫ్రూట్స్ స్వామి దగ్గర పెట్టాలి కదా, వినాయకుడికి అన్ని రకాల ఫ్రూట్స్ అంటే ఇష్టం కదా, అందుకని అన్ని రకాల ఫ్రూట్స్. తర్వాత నేను ఇంకా పత్రిక, వినాయకుడు పూజ చేయడానికి పత్రిక కావాలి కదా, దాన్ని మా ఇంటి దగ్గర ఉన్న చెట్ల నుంచి నేనే డైరెక్ట్గా అన్ని రకాల పత్రికల్ని నాకు సాధ్యమైనంత వరకు, అన్ని రకాలంటే అన్నీ దొరకకపోయినా కూడా దొరికినంత వరకు అన్ని రకాలతో స్వామివారికి పూజ చేయాలని చెప్పి నేనే వెళ్ళి డైరెక్ట్గా అన్ని రకరకాలు కోసుకున్నాను. ఇది గన్నేరు చెట్టు అన్నమాట. తర్వాత ఇక్కడైతే చిన్నది ఉత్తరిణి మొక్క అంటారు, ఉత్తరిణి మొక్క దొరికింది, అయితే కొంచెమే ఉంది, ఆ కొంచెం చిన్న మొక్కనే తీసుకున్నాను. చూడండి, ఉత్తరేణి మొక్క ఇది, చాలా తక్కువగా ఉంటుందన్నమాట ఇది. తర్వాత ఇది దానిమ్మ మొక్క, ఇది బిల్వవృక్షం ఫ్రెండ్స్. ఈ ఆ బిల్వవృక్షంతో శివుడికి అర్చన చేస్తే చాలా చాలా ఇష్టము శివుడికి, అలాగే వినాయకుడికి కూడా. ఇలా దొరికిన అన్ని రకాలతో ఇంకా చాలా దొరికినాయి, అన్నీ వీడియో తీయలేకపోయాను, అలా పత్రిక మొత్తం సేకరించేసుకున్నాను. తర్వాత ఇంట్లో వినాయకుడి పూజ దగ్గర మా వారు రెడీ చేశారు, వినాయకుడి దగ్గర అన్నీ రెడీ చేస్తుంటే నేను ఇంట్లో వినాయకుడికి ప్రసాదం నైవేద్యం చేయాలి కదా, అన్ని రకాల ప్రసాదాలు ఇంట్లో తయారు చేసేసి వినాయకుడి పూజ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్, చాలా చాలా బాగా చేసుకున్నాము. ఫ్రెండ్స్, ఇలా వినాయకుడికి అన్ని రకాల పండ్లు నైవేద్యం పెట్టాము, ఇంకా రకరకాల పిండి వంటలతో నైవేద్యం పెట్టాము. తర్వాత వినాయకుడి కథ చదువుకున్నాము, అలా వినాయకుడి కథ చదువుకొని అక్షింతలు వేసుకుంటే ఎలాంటి అపవాదులు అపనిందలు పడకుండా జీవితం అందులో హ్యాపీగా ఉంటాము. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.